రౌడీ షేటర్ వైసీపీ సానుభూతి పరుడైన బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసుల విచారణకు సహకరించకుండా సరైన సమాధానాలు చెప్పకుండా వాస్తవాలు దాస్తున్నట్లు తెలుస్తోంది కర్లపూడి బాబు ప్రకాష్ను యాభై లక్షల ఇవ్వాలని డిమాండ్ చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డను న్యాయస్థానం మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వగా గుంటూరు అరండలపేట పోలీసులు రెండు రోజులుగా విచారణ చేస్తున్నారు మాజీ సీఎం జగన్ కు మద్దతుగా నాటి ప్రతిపక్ష నేతలపై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు ఎందుకు చేశావని పోలీసులు ప్రశ్నించగా నిజాల చెవి వైసీపీ నుంచి ప్రాణహాని ఉండొచ్చనే భయంతో పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది అసలు మాజీ సీఎం జగన్ ఎవరో తెలియదని బోరుగడ్డ సమాధానం చెప్పడానికి ఆ పార్టీ పెద్దల బెదిరింపులు కారణమే ఉండొచ్చునని పోలీసులు వైసీపీ ఆలోచించకుండా అసభ్యకర రీతిలో అందరిపై నోరు పారేసుకున్న గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ పోలీసుల విచారణలో మాత్రం నోరు మెదపడం లేదని సమాచారం పోలీసులు అడిగిన దానికి వాస్తవాలు చెబితే వైసీపీ నుంచి ప్రాణహాని ఉండొచ్చనే భయంతో పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది విచారణలో భాగంగా పోలీసులు అడిగే ఏ ప్రశ్నకు సూటిగా సమాధానాలు ఇవ్వడం లేదని సమాచారం యూట్యూబ్ సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్ష నేతలపై సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య పదజాలంతో దూషించిన వీడియోలు నావి కావని అవి మార్ఫింగ్ వీడియోలని పోలీసులకు బదులివ్వడం విశేషం గుంటూరుకు చెందిన కర్లపూడి బాబు ప్రకాష్ ను యాభై లక్షలి వారని డిమాండ్ చేసిన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ ను అరండల్పేట పోలీసులు రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు వారడిగిన అనేక ప్రశ్నలకు తెలియదని జవాబిచ్చినట్లు తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు కదా వారిని తిట్టారని మిమ్మల్ని ప్రోత్సహించిన నాయకులెవరు అని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఆశించి వారిని తిట్టారని ప్రశ్నిస్తే అసలు నాకు ఏ వైసీపీ నాయకులతో సంబంధం లేదని జగన్ ఎవరో తెలియదని చెప్పినట్లు సమాచారం జగన్ తో పరిచయం లేదని బుకాయించినట్లు తెలిసింది కర్లపూడి బాబు ప్రకాష్ ను బెదిరించడం వల్ల కలిగిన లబ్ది ఏమిటని అడగ అసలు నేనెవ్వరినీ బెదిరించలేదన్నారు బెదిరింపులకు పాల్పడిన సీసీ ఫుటేజీలు ముందుంచితే నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది వైసీపీ హయాంలో మీపై అనేక మంది ఫిర్యాదులొచ్చినా కేసులు నమోదు కాకపోవడానికి నాటి ప్రభుత్వ ఒత్తిడే కారణమా అని అనిల్ ను ప్రశ్నిస్తే నాకు వైసీపీతో సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోరేంటి అని బదులిచ్చినట్లు సమాచారం తన వెనుక ఇద్దరు పెద్దలు ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నారని వెల్లడించినట్లు తెలుస్తోంది ఆ పెద్దలెవరూ వారితో మీకున్న అనుబంధం ఏమిటని అడిగితే వారి గురించి చెబితే ప్రాణహాని ఉండొచ్చని భయపడినట్లు వినికిడి ప్రాణహాని ఎవరి నుంచి ఉందో చెబితే వారి నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చూస్తామని చెప్పినా పేర్లు వెల్లడించడానికి జంకినట్లు తెలుస్తోంది ఇంతకీ మీరు ఏ పార్టీలో ఉన్నారని అడగ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ ఆ పార్టీకి నేనే రాష్ట్ర అధ్యక్షుణ్ణి అని తెలిపారు మీకు ఆ పార్టీతో సంబంధం లేదని సస్పెండ్ చేసినట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా నన్ను ఎవరు సస్పెండ్ చేసేది నేనే అధ్యక్షుణ్ణైతేనంటూ అనిల్ బదులిచ్చినట్లు సమాచారం విశాఖలో ఓ భూ వివాదంలో తలతూర్చి కారు పట్టుకొచ్చి వాడుకుంటున్నదే నిజం కాదా అని పోలీసులు అనిల్ను ప్రశ్నిస్తే తోబుట్టువుల సహకారంతో కొనుగోలు చేశారని చెప్పినట్లు సమాచారం ఆస్తిపాస్తుల గురించి వివరాలు కోరగా మౌనం వహించినట్లు తెలుస్తోంది అయితే విచారణకు అనిల్ సహకరించడం లేదని ఏమడిగినా తెలియదని చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లి రిమాండ్ పొడిగించారని కోరే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది